రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అర్హత గల లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మింప చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం రోజున చేపట్టిన ధర్నా విజయవంతమైంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ అర్హత గల లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లను అందజేయడంతో పాటు డ్రా పద్ధతికి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇంటు అందజేయాలని కోరారు. అంతేకాకుండా ఖాళీ స్థలాలు కలిగి ఉన్న అర్హత గల నిరుపేదలకు 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణం కోసం తక్షణ సహాయం అందజేయాలని ఆయన కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల డిమాండ్ తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున చేపట్టిన కలెక్టరేట్ కార్యాలయ ధర్నా విజయవంతమైంది. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హతలు గాని వారిని గుర్తించి వెంటనే డ్రాలో పేర్లు గాని వారందరికీ స్థలాలు కేటాయించడమే కాకుండా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు కూడా అందజేయాలని, కాలయాపన చేయకుండా డబుల్ బెడ్రూమ్ పట్టాలను అందించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. నిరుపేదలై ఉండి సొంత ఇల్లు లేక ఖాళీ స్థలం ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి నిర్మాణానికి డబ్బులు అందించాలన్న డిమాండ్తో సిపిఎం చేపట్టిన ధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అర్హులను గుర్తించి డ్రాప్ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయడం వల్ల అనేక మందికి తీవ్ర అన్యాయం జరిగిందని, వెంటనే వీరందరినీ గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇంట్లు అందజేయడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారని ఈ సందర్భంగా కోరారు. ఇప్పటి వరకు కేవలం జిల్లా వ్యాప్తంగా 800 మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇంట్ల పట్టాలను అందించారని, వేలాది మందిగా అర్హత కలిగిన పేద ప్రజలు ఉన్నారని, వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, సూరం పద్మ, మోర అజయ్, ఎలిగేట్ రాజశేఖర్, గోవింద లక్ష్మణ్, నక్క దేవదాసు, సామల కవిత, చంద్రకాంత్ పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా మరి ప్రభుత్వమే అర్హులని గుర్తించి కూడా డ్రా ద్వారా ఎంపిక కానటువంటి వారందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి, అదేవిధంగా డ్రాలో పేర్లు వచ్చిన వారికి కూడా ఇళ్లను అందించడంలో తీవ్రంగా కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. కాలయాపన చేయకుండా వారందరినీ వెంటనే అందించాలని, అదేవిధంగా మరి ఇంటి స్థలం ఉన్న వారికి కూడా, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి పలు డిమాండ్లతో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల పట్టణానికి సంబంధించి చూసుకున్నట్లయితే డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వము 2767 మందిని లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. కానీ డ్రా ద్వారా 1804 మందిని మాత్రమే ఎంపిక చేయడం వల్ల మిగతా 963 మందికి మరి అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని డబల్ బెడ్రూమ్ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారందరికీ కూడా ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మరి కలెక్టర్ గారు మరి కూడా ఇంటి స్థలము 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు కూడా హామీగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వీరందరికీ కూడా, అర్హులైన వీరందరికీ కూడా ఇంటి స్థలం 5 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 15 రోజుల వరకు వీరి న్యాయం చేయకుంటే ఇట్లా మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కూడా చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి సిరిసిల్ల పట్టణానికి సంబంధించి చూసుకున్నట్లయితే నిరుపేద కార్మిక కుటుంబాలు ఉన్నారు, వారి ఇంత్యాదాలు చెల్లించకుండా చాలామంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి డ్రాలో వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పటికే 2 విడతలు మాత్రమే, 800 మంది మాత్రమే మరి అధికారులు ఇళ్లను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి కూడా వెంటనే కాలయాపన జరగకుండా డ్రాలో వచ్చిన వారికి కూడా వెంటనే ఇవ్వాలి, వీరికి కూడా న్యాయం చేయాలని చెప్పి మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. 8 సంవత్సరాలు అయితే ఉంది, మరి ఇప్పటి వరకు కూడా కొంతమందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్లు కేటాయించి మిగతా వాళ్ళందరికీ సుమారుగా దాదాపు 3000 మందికి ఆశాలు రేపుతూ ఇప్పటివరకు కూడా అందించిన పరిస్థితి చాలా మట్టుకు ప్రభుత్వం సర్వేలు అనేక దఫాలుగా చేసి మీరు ఖచ్చితంగా అర్హులు, మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చింది. వాళ్ళకు కూడా పేద ప్రజలు కూడా ఆశతో మాకు డబుల్ బెడ్రూమ్ వస్తారని ఆశపడ్డారు. కానీ చివరికి డ్రా తీసి డ్రాల పేరు రాని వాళ్ళందరికీ వాళ్ళ పట్ల మొత్తం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాకపోవడం వల్ల పెద్దతో నిరాశ చెందే పరిస్థితి ఏర్పడ్డది. మరి వాళ్ళు ఆందోళన చేస్తే 1 నెల రోజుల లోపలనే మీరు ఆందోళన చెందంతమ్మా, మీకు అందరికి న్యాయం చేస్తాం, మీకు పట్టాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తామని, 4 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ గారు హామీచ్చారు. కానీ ఇప్పటికీ 3-4 మాసాలు అయితే ఉంది, అయినా కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకునే పాపాలు ఏ అధికారి కూడా పోతలేడు. కాబట్టి మేము ఇప్పుడు సిపిఎం పార్టీగా తెలియజేస్తాను, అర్హులైన వాళ్ళందరికీ వెంటనే ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. లేకుంటే ఈ నెల 30వ తారీఖు లోపల ఇవ్వకుంటే డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నిరాదీక్షలు చేపడతామని సందర్భం తెలియజేస్తాను. కలెక్టర్ ఇచ్చిన హామీని వెంటనే వాళ్ళు నెరవేర్చాలని డిమాండ్ చేస్తాం. దాంతోపాటు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు కేటాయించి ఆ డబుల్ బెడ్రూమ్లు ఉంటే వాళ్ళందరూ కూడా చాలా మటుకు మాకు తెలియజేస్తా ఉన్నారు. అక్కడ
ఎవరైతే ఇండ్లు ఉన్న వాళ్ళకి చాలా మట్టుకు వచ్చినాయి వాళ్ళందరికీ మళ్ళీ అక్కడ పోయి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎవరైతే మళ్ళీ సర్వే చేసి ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళని మొత్తం తొలగించి మరి వాళ్ళ స్థానంలో రాని వారికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మట్టుకు ఇప్పుడు మీరు ప్రత్యక్షం చూస్తే వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి ఆధార్ కార్డులు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరి ఆధార్ కార్డు తీసుకొని లింక్ చేసి వాళ్ళు చూస్తే వాళ్ళకి ఎక్కడ ఆస్తున్నాయో ఏర్పడతాయి కాబట్టి ఈ రకంగా వెంటనే ఏదైతే 2000 మందికి సర్వే చేసి మీరు ప్రకటించిన వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు తీసుకొని సర్వే చేసి మళ్ళా నిజ అనర్హులందరూ తొలగించాలని ఆ తొలగించి వారి స్థానంలో అర్హులను కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను।